हाई फ्रेंड्स, वीडियो नैन पंजाबी ड्रेस टाप लाइनिंग तो बॉडी मेजरमेंट्स तो एला कुट्टुकोवाली अलाने पलका मेड़ा स्क्वायर नेक एला कट चेसुकोवाली एला कुट्टुकोवालो बॉडी मेजरमेंट्स तो सहा चूपिस्तानु। मुंदु वीडियोलो दीनी कटिंग पेट्टानु, अदि चूसिन तर्वात इदि चूडंडि। इप्पटिवरकु मा चानल नि सब्स्क्राइब चेसुकोनट्लयिते सब्स्क्राइब चेसुकोनि पक्कने उन्न बेल ఐకాన్ని క్లిక్ చేయండి। మేము వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది। ఈ వీడియో గనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి। మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఫస్ట్ మెయిన్ క్లాత్ ను లైనింగ్ మనము 2 మీటర్ల క్లాత్ తీసుకొని లైనింగ్ ఇలా కట్ చేసుకున్నాం కదా। షార్ట్ హ్యాండ్స్ అయితేనేమో 2 మీటర్లు సరిపోతది। ఒకవేళ ఎల్బో హ్యాండ్స్ గాని 3/4 హ్యాండ్స్ గాని మనం కుట్టుకోవాలనుకున్నప్పుడు లైనింగ్ క్లాత్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి। నేను 2 మీటర్లే తీసుకున్నా కాబట్టి నాకు సరిపోలేదు। నేను ఈ క్లాత్ లోనే హ్యాండ్స్ లైనింగ్ లాగా వేద్దామని కట్ చేసిన నేను। ఇప్పుడు ఇవన్నీ మనము జాయింట్ చేసుకోవాలి। మనం పీజింగ్ వేస్తున్నాం కాబట్టి గల్ల ఈ క్లాత్ కు కట్ చేయలేదు। పీజింగ్ కట్ చేసుకోవాలి। ఈ విధంగా లైనింగ్ ప్లస్ మెయిన్ క్లాత్ సెట్ చేసుకొని అటాచ్ చేసుకోవాలి। దొడ్డు కుట్టు పెట్టుకొని కొట్టుకోవాలి। మనము లైనింగ్ మల్సి ఇలా కుట్టుకోవాలి కాబట్టి ఇక్కడికి కుట్టడం స్టాప్ చేస్తుంది। నెక్స్ట్ ఇటు కూడా అలానే సేమ్, మనకు ముడతలు రాకుండా నీట్ గా క్లాత్ ను సెట్ చేసుకున్న తర్వాత జాయిన్ చేసుకోవాలి। ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ కట్ చేసుకోవాలి। ఎప్పుడు గాని లైనింగ్ కొంచెం ఎక్కువ కట్ చేసుకుంటేనే మనకి కరెక్ట్ వస్తది। కుట్టిన తర్వాత ఎక్స్ట్రాలని ఇలా కట్ చేసుకోవాలి। మనం ఇక్కడ కుట్టు కోసము చిన్నగా మార్కింగ్ చేసుకున్నాం కదా, అదే విధంగా ఇలా చేసుకుంటే మనకు సైడ్ కుట్లు వేసేటప్పుడు ఈజీగా గుర్తుంటది। ఇవి సైడ్ ఓపెన్స్, ఇవి వేస్ట్ లెవెల్ దగ్గర। తర్వాత ఇప్పుడు లైనింగ్ మల్చి లోపలికి మల్చి కుట్టుకోవాలి। ఈ కుట్ట అనేది లోపలికి ఇలా మల్చుకోవాలి। లైనింగ్ ఎప్పుడు ఒక 1 ఇంచ్ పైకే 1 2 ఇంచెస్ పైకే తీసుకోవాలి। సేమ్ ఇదే విధంగా
इंको पार्ट इदे विधंगा जॉइंट चेसुकोवाली। ఈ విధంగా రెండు జాయింటింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ మనకు 2 మీటర్ల క్లాత్ తీసుకుంటే షార్ట్ హ్యాండ్స్ అయితే అందులోనే సరిపోతుంది కానీ ఇది ఎల్బో వరకు తీసుకున్నా కాబట్టి లైనింగ్ షింక్ అయిపోయి మనకు సరిపోదు అందుకనే నేను మెయిన్ క్లాత్ లోనే మళ్ళీ లైనింగ్ వేయడానికి మెయిన్ క్లాత్ నే కట్ చేసుకున్నా ఇప్పుడు ఈ రెండు జాయింట్ చేసుకోవాలి ఇది మనము లైనింగ్ కని కట్ చేసుకున్న పీస్ ఇది మెయిన్ హ్యాండ్స్ ఇవి రెండు ఈ విధంగా ఈ లైనింగ్ వేసుకునేది సీదా సీదా జాయింట్ చేసుకోంటే మనకి ఈ లైనింగ్ వేసేది లోపలికి వెళ్ళిపోతుంది లైనింగ్ వైపుకే మనము పైన కుట్టుకుంటే ఈ లైనింగ్ అనేది ఇది లోపలికి వెళ్ళిపోయి కుట్టు లోపలికి నీటిగా మనకి ఫోల్డింగ్ నీటిగా వస్తుంది ఇప్పుడు మనము పైన కుట్టు కూడా వేసుకోవచ్చు లేదంటే హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని మనం నీట్ గా కట్ చేసుకోవాలి సెంటర్ పాయింట్ ఇలా కట్ చేసుకోవాలి ఇది కుట్టు కోసం చంక కుట్టు కోసం ఇక్కడ కూడా చిన్నగా ఇలా గుర్తు ఇదే విధంగా సేమ్ ఇంకొక హ్యాండ్ కూడా ఇదే విధంగా జాయింట్ చేసుకోవాలి ఇది డ్రెస్ నెక్ లకు వేసుకునే ఫీజింగ్ ఇది వేయడం వల్ల మనకి నీటిగా మనకు ఏ డిజైన్ కట్ చేసినా నీటిగా వస్తది స్టిఫ్నెస్ గా కూడా ఉంటది మనము ఎంత కావాలో లెంగ్త్ అంత కట్ చేసుకోవాలి ఈ పీసెస్ ఇది ఎనక పార్ట్ కోసం ఇది ముందు పార్ట్ కోసం ఇలా రెండు పీసులు కట్ చేసుకున్న తర్వాత ఇది ముందు నెక్ కోసం కట్ చేసుకున్న ఫీజింగ్ మనకు నెక్ లెంగ్త్ వచ్చేసి నెక్ పొడవు 6 ఇంచులు సేమ్ ఆపోజిట్ కూడా 6 ఇంచులు పెట్టుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత వెడల్పులో మనము చెస్ట్ ను బట్టి చెస్ట్ 36 1/12 చేస్తే మనకు 3 వచ్చేసింది మీకు టాప్ కట్ చేసేటప్పుడు కూడా చెప్పినాను సేమ్ అదే విధంగా మనము ఈ ఫీజింగ్ కూడా అదే విధంగా తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇది స్క్వేర్ నెక్ ఏ కాబట్టి దీని రౌండ్ షేప్ అవసరం లేదు ఇదే విధంగా మనం లోపల కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ సైడ్కు మనకు 1/2 ఇంచ్ గాని 1 ఇంచ్ గాని ఎక్స్ట్రా ఉంచేసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇది ముందు పార్టీకి వెనక పార్టీకి మనము 9 ఇంచెస్ తీసుకోవాలి
బ్యాక్ నెక్ 9 ఇంచెస్. విడ్త్లో 3 ఇంచెస్. మనము సేమ్ దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను తీసుకొని క్లాత్కు జాయింట్ చేసుకోవాలి. మనము ఫీజింగ్ కట్ చేసుకున్న దానికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచేసుకొని క్లాత్ కట్ చేసుకోవాలి. ఇలా పీస్ చేసుకున్న తర్వాత మనము ఈ మెరిసే ఉన్నది మెరుస్తున్నది కిందికి పెట్టుకొని ఐరన్ చేసుకోవాలి. ఇలా ఈ షైనింగ్ ఉన్నది ఈ గమ్ అనేది వేడికి మనకి క్లాత్కు అంటుకొని స్టిఫ్గా కనబడుతుంది. ఈ విధంగా స్టిఫ్గా అంటుకునే వరకు ఐరన్ చేసుకోవాలి. తర్వాత ఈ సెంటర్ పాయింట్ పట్టుకొని మధ్యలో కట్ చేసుకోవాలి. ఇలా రెండింటికి అదే విధంగా కట్ చేసుకున్న తర్వాత డ్రెస్కు జాయింట్ చేయాలి. ఎక్స్ట్రా ఉంచుకున్న క్లాత్ ఫీజింగ్ పైకి ఇలా వేసుకొని కుట్టుకోవాలి. ఈ విధంగా చుట్టూ నీట్గా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు డ్రెస్కు అటాచ్ చేసుకోవాలి. ఇది కూడా సెంటర్ పాయింట్ మార్కింగ్ చూసుకోవాలి. ఫస్ట్ ఈ సెంటర్ మనము సెంటర్ మార్కింగు కరెక్ట్ ఉందా లేదా చూసుకున్న తర్వాత ఇప్పుడు లోపల క్లాత్ కట్ చేసుకోవాలి. ఈ మూల దగ్గర ఇలా కట్ చేసుకుంటే మనకు ఫ్రీగా మూల షేప్ అనేది వస్తుంది.
ఇప్పుడు ఈ ఫీజింగ్ పై నుండి కుట్టు రావాలి మనము మూలల దగ్గర కట్ చేసుకున్నాం కాబట్టి ఈ మూల నీటిగా ముడత రాకుండా మనకి ఈ విధంగా నీటిగా వస్తది ఇప్పుడు ఇంకొకటి ఇంకో ఎనక పార్ట్ కుట్టిన తర్వాత భుజాలు జాయింట్ చేసుకున్నాక పై నుండి కుట్టు వేసుకోవచ్చు లేకపోతే హెమ్మింగ్ కూడా కింద హెమ్మింగ్ చేసుకొని ఇది వదిలేసుకోవచ్చు మనము ముందు నెక్కు వెనక నెక్కు ఈ విధంగా ఫీజింగ్ జాయింట్ చేసుకున్న తర్వాత ముందు నెక్కుది ఇలా సీదా సీదా జోడించుకొని ఈ షోల్డర్స్ ఈ విధంగా జాయింట్ చేయాలి మనకి ఈ విధంగా ఈ భుజం మీద కుట్టు లోపలికి వెళ్ళిపోయి పోగులు బయటికి రాకుండా మనకు నీట్గా స్టిఫ్నెస్గా కూడా ఉంటుంది ఈ విధంగా కుట్టుకుంటే అదేవిధంగా ఈ సైడ్ కూడా సేమ్ మన ముందు పార్ట్ని మధ్యలో పెట్టేసి వెనక పార్టు ఫీజింగ్ని ఇలా దీనిపైకి వేసేసి ఇలా కుట్టుకోవాలి షోల్డర్స్ ఈ విధంగా నీట్గా ఎక్కువలు తక్కువ లేకుండా వస్తాయి ఈ విధంగా పైనుండి కుట్టు వేస్తే స్టిఫ్నెస్గా మనకి నెక్ స్టిఫ్గా ఉంటుంది
विधा नीट कनबड़ा पी कुट वेक नीट मन की आकार अने कड़ी फीजिंग दाखी मन हेमिंग से इपड़ स्लीव्स जॉइंटिंग से ఇది కుడి సైడ్ ఇది ఎడమ సైడ్ ఈ లో షేప్లను బట్టి మనము ఎడమ కుడి చూసుకున్న తర్వాత జాయింట్ చేసుకోవాలి ఈ ఎడమ సైడ్ లో షేప్ ఇట్ సైడ్ చూసుకోవాలి కుడి సైడ్ ఇది ఇట్ సైడ్ తర్వాత మనము భుజము సెంటర్ పాయింట్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఈ సెంటర్ పాయింట్ ఈ భుజము కుట్టు దగ్గర కరెక్ట్ రావడం కోసం ఇలా పెట్టుకొని హ్యాండ్ ఎప్పుడు మనము కింద పెట్టే జాయింట్ చేయాలి ఈ సెంటర్ పాయింట్ ఈ భుజం కుట్టు సెంటర్ ఇది చూసుకొని జాయింట్ చేసుకోవాలి తరత ఈ వైపు మళ్ళీ కుట్టిన తర్వాత ఇలా నీటిగా కుట్లని నీటిగా అనుకోవాలి ఈ విధంగా ఆపోజిట్ సైడ్ కూడా ఇదే విధంగా జాయింట్ చేసుకోవాలి హ్యాండ్స్ జాయింట్ చేసిన తర్వాత సైడ్ కుట్లు వేసుకోవాలి స్లీవ్ రౌండ్ తీసుకోవాలి ఫస్ట్ స్లీవ్ రౌండ్ మనకి 11 ఉంది 11 అంటే 5 అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఇది మడత మీద ఉంది కాబట్టి 5 అండ్ హాఫ్ పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ మనము 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదా చెస్ట్ రౌండ్ 1/4 చేసి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం 2 ఇంచెస్ ఎక్స్ట్రా 1 ఇంచ్ లూజ్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఇక్కడ నుండి ఇక్కడికి లైన్ గీసుకొని ఇలా హ్యాండ్ ఇలా కుట్టి వేసుకున్న తర్వాత వేస్ట్ లెవెల్ దగ్గర మనము ఒక 1 అండ్ హాఫ్ లూజ్ పెట్టుకున్నాం లూజ్ కోసము 1 అండ్ హాఫ్ పెట్టుకున్నాం తర్వాత ఇక్కడ సైడ్ ఓపెన్ దగ్గర 1/2 ఇంచ్ పెట్టుకున్నాము ఇవన్నీ మనము కలుపుకుంటూ మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ మీద నుండి కుట్టు వేసుకోవాలి ఇక్కడికి స్టాప్ చేసి మనం మళ్ళీ రివర్స్ చేయాలి ఎక్స్ట్రా సైడ్ కు ఇంకా ఒకటి గాని రెండు గాని వేసుకోవచ్చు
మనం ఇక్కడ రెండు గాని మూడు గాని నాలుగు గాని ఇక్కడ మన ఇష్టం ఎందుకంటే ఇంత క్లాత్ ఉంది కాబట్టి ఒకవేళ టైట్ అయినా కూడా ఈ కుట్లు విప్పుకునే విధంగా మనం క్లాత్ ఉంచుకోవాలి సేమ్ ఇదే విధంగా ఇట్ సైడ్ కూడా మార్కింగ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి ఈ విధంగా రెండు వైపులా మార్కింగ్ చేసుకొని మనం ఎంత ఎక్స్ట్రా ఉంచుకున్నామో అంత మార్కింగ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి తర్వాత ఇప్పుడు సైడ్స్ ఫస్ట్ ఒకసారి మనం చిన్నగా హాఫ్ ఇంచ్ తోని ఇలా మలిచి కుట్టుకున్న తర్వాత ఇంకొకసారి మళ్ళీ ఒకసారి పై నుండి కుట్టాలి ఇటువైపు కూడా ఇలా హాఫ్కే మలుచుకొని ఒక్కసారి కుట్టిన తర్వాత మళ్ళీ మలిచి కుట్టాలి ఇప్పుడు రెండోసారి దీన్ని ఈ విధంగా మలుచుకొని కుట్టు వేసుకోవాలి కామెంట్ బాక్స్లో ఒక ఒకరు అడిగారు అక్కయ్య మాకు సైడ్స్ వంకర తిరుగుతున్నాయి వడి తిరుగుతున్నాయి స్ట్రైట్గా వస్తలేవు అక్కయ్య మళ్ళీ ఒకసారి చూపించరా అన్నారు ఈ విధంగా కుడితే మనకి క్రాస్ వంకర అనేది రాదు ఎంత నీట్గా వస్తుంది ఈ విధంగానే కుట్టుకోవాలి మేము కుడితే వంకర్లు పోతున్నాయి అక్కయ్య వడి తిరుగుతుంది అక్కయ్య ఒకసారి చూపించరా అన్నారు ఇప్పుడు నేను కుట్టింది వడి తిరిగిందా ఎంత స్ట్రైట్గా వచ్చింది ఇదే విధంగా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి మళ్ళీ ఈ సైడ్కు కూడా కుట్టుకుంటే మనకి నీట్గా కనబడుతుంది ఈ చివరి నుండి మళ్ళీ ఒక చిన్నగా చివరికి లాస్ట్కు వేసుకోవాలి ఇదే విధంగా ఆపోజిట్ సైడ్ కూడా రెండు ఇలానే మలిచి కుట్టుకుంటే మనకి క్రాస్ రాకుండా వంకర్లు లేకుండా నీట్గా వస్తుంది రెండు వైపులా సైడ్ ఓపెన్స్ ఈ విధంగా నీట్గా కుట్టుకున్న తర్వాత కింద బాటమ్ సైడు ఇదే విధంగా రెండు సార్లు మలిచి కుట్టుకోవాలి ఫస్ట్ ఒకసారి ఇలా హాఫ్ ఇంచ్ తేడాతోని ఒక కుట్టు వేసుకున్నాక రెండోసారి కూడా అంతే మలుచుకొని కుట్టుకోవాలి రెండు సమానం ఉన్నాయా లేవా ఇలా చూసుకోవాలి ఒకసారి చూసుకున్నాక మళ్ళీ ఒకసారి రెండోసారి ఇలా మలుచుకోవాలి బాటంకి చివరకు కూడా ఇలానే రెండు సార్లు కుట్టు వేసుకున్నట్టు దీనికి కూడా కుట్టు వేసుకోవాలి
ఇవి రెండు ఇలా పట్టుకొని చూసుకొని సేమ్ రెండు ఒక లెంత్ వచ్చేలాగా ఇలా చూసుకోవాలి. ఈ చివరకు కూడా అదే విధంగా రెండు ఒకటే లెంత్ ఉండేలాగా ఇలా చూసుకొని ఈ విధంగా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.